మా రొయ్యేరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యేరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యేరాజు ఆక్వా బులెటిన్. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యేరాజు ఆక్వా బులెటిన్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం గమనించవచ్చు. మరి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ అంశాన్ని పరిశీలించినట్లయితే కోస్తా ప్రాంతంలో మధ్యాహ్న సమయంలో 38 డిగ్రీలు, కృష్ణా ప్రాంతంలో 33 డిగ్రీలు, నెల్లూరు ప్రాంతంలో 34 డిగ్రీలుగా నమోదు కావడం జరుగుతుంది. ఈ వారం భారీ వర్షాలు పడే సూచనలు లేకపోవడం కారణంగా స్టాకింగ్ కి వెళ్లదలుచుకున్న రైతులు ఈ వారం స్టాకింగ్ చేసుకోవచ్చును. అక్వారంగంలో నీటి నాణ్యత ప్రమాణాల్లో ప్రధాన పాత్ర వహించేటటువంటి ఆల్కలినిటీ, దాని యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ యోగేష్ గారు మనకు వివరిస్తారు. హాయ్, ఐఎమ్ డాక్టర్ యోగేష్ ఫ్రమ్ మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ రోజు మనం ఆల్కలినిటీ గురించి చూడబోతున్నాం. ఆల్కలినిటీ అంటే నీటిలో ఉండే క్షారం యొక్క పరిమాణమే ఆల్కలినిటీ అంటారు. సో ఈ ఆల్కలినిటీ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఎందుకు ఆల్కలినిటీ స్ట్రిమ్ పాండ్ ఫిష్ పాండ్స్ లో మెయింటైన్ చేసుకోవాలి. ఈ ఆల్కలినిటీ అనేది మీకు పిహెచ్ ఫ్లక్చుయేషన్స్ని, ఈ వాటర్ని అసిడిటీ కాకుండా, అసిడిటీ పిహెచ్ వెళ్లకుండా చూసుకుంటాయి. లైక్ ఇట్ విల్ మెయింటైన్ 7.5 to 8.5. మీకు తెలుసు 7.5 to 8.5 మన షిమ్ పాండ్కి మంచి ఆప్టిమల్ పిహెచ్ రేంజ్. దెన్ పిహెచ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ కాకుండా, మీన్స్ వైడ్ రేంజ్ ఆఫ్ పిహెచ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ కాకుండా ఇది బఫరింగ్ గా యాక్ట్ అవుతుంటాయి. లైక్ ఇప్పుడు మార్నింగ్ మనం పిహెచ్ చెక్ చేస్తున్నామంటే, ఇప్పుడు 7.7 ఉన్నాయి పెట్టుకోండి, ఆఫ్టర్నూన్ చెక్ చేస్తే మీకు దాదాపు 8.9 దాకా, 8.7 8.5 దాటి వెళ్ళిపోతాయి. సో మీకు పిహెచ్ ఫ్లక్చుయేషన్స్ 1.5 పైన ఉంటాయి, 0.5 మీద ఉంటాయి. ఇలా ఉంటే మీకు మన స్విమ్స్ ఒత్తిడికి ఉరిపాలవుతాయి. సో ఇది లేకుండా మీకు చూసుకుంటాయి. దెన్ పాండ్ ప్రొడక్టివిటీని మంచిగా చూసుకుంటాయి. ఇట్ విల్ ఇంక్రీస్ ఆఫ్ పాండ్ ప్రొడక్టివిటీ, హెల్ప్స్ ఆఫ్ పాండ్ ప్రొడక్టివిటీ. లైక్ పైండ్ ప్లాంట్ని ఇంక్రీస్ బాగా ఉండేదానికి, పెరిగేదానికి ఇది మీకు ఉపయోగపడతాయి. ఆల్కలినిటీ ఎలా అంటే, ఇది ఈ ఆల్కలినిటీ బేసిస్ వచ్చి CO2ని, కార్బన్ డైఆక్సైడ్ ని ట్రాప్ చేసి ఫోటోసింథసిస్ జరిగేప్పుడు దానికి ప్లాంటానికి ఇస్తూ ఉంటాయి. దెన్ ఇది ఒకవేళ తగ్గితే ఏం ప్రాబ్లం ఉంటాయి, తగ్గితే ఏం ప్రాబ్లం ఉంటాయి అంటే, తగ్గితే మీకు బ్లడ్ పిహెచ్ చేంజ్ అవుతాయి. ఎందుకైతే పాండ్ షింప్ ఒక బ్లడ్ పిహెచ్ 7.4 కంపల్సరీ మెయింటైన్. ఇప్పుడు వాటర్లో ఉండే పిహెచ్ 6.2 అలా తగ్గిందంటే ఆల్మోస్ట్ ఇట్స్ కమ్స్ టు యాసిడ్ కండిషన్ వచ్చేస్తాయి. ఇట్ అనేబుల్ టు ఆస్మో రెగ్యులేషన్స్లో ప్రాబ్లం వస్తాయి. అది నీళ్ళు పీల్చుకున్న దాంట్లో, వైల్ టైమ్ ఆఫ్ మోల్టింగ్ ఆర్ మినరల్ తీసుకునే దాంట్లో ప్రాబ్లం వస్తాయి. ఈ మినరల్ తీసుకునే దాంట్లో ప్రాబ్లం వచ్చేప్పుడు అల్టిమేట్ ఏమవుతాయి మీకు, మోల్టింగ్ ప్రాబ్లం వస్తాయి ఆర్ స్ట్రెస్ అవుతాయి. ఈ స్ట్రెస్ ఏమవుతాయి, డిసీజ్ తీసుకొస్తాయి. డిసీజ్ వల్ల ఎక్కువ పెరిగి చనిపోవచ్చు, లేకపోతే మోల్టింగ్ సరిగా జరగకుండా చనిపోవచ్చు. దెన్ ఇంక ఇది తగ్గితే, ఇది ఇంక్రీజ్ అవుతే మీకు క్యాష్ వచ్చలే సార్, మీకు ఇంక్రీజ్ అయితే ఇప్పుడు 8.5 దాకా వెళ్ళిపోయి 9 దాకా వెళ్ళిపోయిందంటే హార్డ్షెల్స్ ఫామ్ అవుతాయి. హార్డ్నెస్ ఎక్కువ, ఆటోమేటిక్గా హార్డ్నెస్ను ఎక్కువ అవుతాయి. సో హార్డ్షెల్స్ ఫామ్ అవుతాయి. ఇట్ అనేబుల్ టు మీన్స్ ఆక్సిజన్ ఫెయిలర్ తీసుకుని ఉంటాయి, ఫెయిల్ అవుతాయి. తర్వాత మీకు చాలా ఎక్కిందంటే ఇది మీకు బ్లూమ్స్ అలా కానీ ఏదైనా ఫామ్ అవుతాయి మీకు. సో ఇది ఏమవుతాయి, ఎక్కితే ఇలా హార్డ్షెల్స్ ఫామ్ అయ్యి మళ్ళీ మోల్టింగ్ రాకుండా ఈజీగా ఆల్మోస్ట్ డెడ్ అయిపోతాయి, చనిపోతాయి. తగ్గితే ఏం యాడ్ చేసి మనం తగ్గించి సరి చేసుకోవాలి. అదంటే ఇప్పుడు తగ్గి ఉన్నాయి బిలో 50 దాకా వచ్చేసింది, ppm దాకా వచ్చేసింది అంటే మీరు దీన్ని NO2CO3 యాడ్ చేసి, మీ సోడియం బైకార్బోనేట్ యాడ్ చేసి మీరు పెంచుకోవచ్చు. లైక్ ఎంత యాడ్ చేయాలి, నేను 6.4 kg ఆఫ్ సోడియం బైకార్బోనేట్ ఇన్ 1 acre 1 meter డెప్త్, వాటర్ డెప్త్ ఉండే దాంట్లో 6.4 kg ఆఫ్ సోడియం బైకార్బోనేట్ యాడ్ చేసి, యాడ్ చేశారంటే 1 ppm ఎదుగుతాయి. ఇది క్యాల్కులేషన్స్ మనం తగ్గేటప్పుడు పెంచుకోవాల్సింది.
ఇదే పురాల ఒకవేళ ఎక్కి ఉన్నాయి బాగా 300-250 దాటి వెళ్ళిపోయింది అట్లంటే మీరు ఎలా తగ్గించుకోవాలంటే ఓన్లీ వన్ మెథడ్ ఇస్ సైంటిఫిక్ మెథడ్ వాటర్ ఎక్స్చేంజ్ లో ఆసెంట్ ఉన్న వాటర్ని మీరు ఎక్స్చేంజ్ పెట్టుకోవాలి సింపుల్ మెథడ్ దెన్ ఇది ఏ రేంజ్లో మెయింటైన్ చేసుకోవాలి నా పాండ్లో ఎంతో రేంజ్లో ఆల్కలినిటీ నా పాండ్లో ఉండాలి ఎంత ఉండాలంటే మీకు 100 పీపీఎం టు 250 దాకా మనం మెయింటైన్ చేసుకోవాలి ఇన్ మై ఎక్స్పీరియన్స్ 150-190 దాకా ఉండే పాండ్స్ సారీ ఆల్మోస్ట్ 125 కూడా పెట్టుకోండి 125-190 దాకా ఉండే పాండ్స్లో మంచి ఈల్స్ వచ్చింది మంచిగా పిఎస్ ఫ్లక్చుయేషన్ లేకుండా ఉంటాయి ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ అని సేమ్ ఏ ఫ్యాక్టర్స్ ఆల్కలిటీని అఫెక్ట్ చేస్తాయి అటంటే మేజర్గా మనం చూసాలంటే వాటర్ ప్రెసిపిటేషన్ మన ఎండాకాలంలో వాటర్ మీన్స్ ఎవాపరేట్ అవుతాయి అప్పుడు మీకు ఆల్కలిటీ ఎక్కేదానికి అవకాశం ఉంటాయి దెన్ రెయిన్ వచ్చేటప్పుడు ఆల్కలిటీ తగ్గేదానికి అవకాశం ఉంటాయి దెన్ అమోనియా ఎక్కువ జరిగే అమోనియా ఎక్కువ జరుగుతున్నాయి అమోనియా ఆర్ నైట్రిఫికేషన్ ఎక్కువ జరిగే దాంట్లో మీకు ఇది ఆల్కలిటీ తగ్గుతాయి 1 mg ఆఫ్ అమోనియా అమోనియం నైట్రోజన్ కన్వర్ట్ అయ్యేదానికి మీకు దాదాపు 7.1 mg ఆఫ్ ఆల్కలిటీ తీసుకుంటాయి ఇది మనకు ఎక్కే తగ్గేది దెన్ యూ కెన్ సే సంథింగ్ లైక్ ఫోటోసింథసిస్ ఆల్గల్ బ్లూమ్ జరిగేటప్పుడు అప్పుడు మీకు ఆల్కలిటీ తగ్గవచ్చు ఈ సమయం మనం చూసుకున్నాం దాన్ని అప్పుడప్పుడు కరెక్ట్ చేసుకున్నామంటే ఆల్కలిటీ కరెక్ట్ మెయింటెనెన్స్ పెట్టుకున్నామంటే యూ విల్ గెట్ ఎ గుడ్ క్రాప్ అండ్ దెన్ బెస్ట్ స్ట్రెస్ లేకుండా స్ట్రిమ్స్ని మనం సాంకోవచ్చు మంచి ఈల్డ్ తెచ్చుకోవచ్చు ఇలా ఆల్కలిటీని మంచి రేంజ్లో మెయింటైన్ చేసి మనం పాండ్లో మెయింటైన్ చేస్తామంటే యూ విల్ గెట్ ఎ గుడ్ క్రాప్ గుడ్ ఈల్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ డాక్టర్ యోగేష్ ఆల్కలిటీ గురించి చాలా చక్కగా వివరించారు మరి ఈ వారం కౌంటర్ ధరలు ఏ విధంగా ఉన్నది పరిశీలిద్దాము వెన్నామీ కౌంట్ ధరలను గమనించినట్లయితే 100 కౌంట్ 260 రూపాయలు 90 కౌంట్ 270 రూపాయలు 80 కౌంట్ 310 రూపాయలు 70 కౌంట్ 340 రూపాయలు 60 కౌంట్ 370 రూపాయలు 50 కౌంట్ 390 రూపాయలు 45 కౌంట్ 400 రూపాయలు 40 కౌంట్ 480 రూపాయలు 30 కౌంట్ 550 రూపాయలు 25 కౌంట్ 590 రూపాయలు 20 కౌంట్ 650 రూపాయలుగా ఉండటం జరిగింది భీమవరం వైట్ కట్ WSSV గణపవరం వైట్ కట్ విప్రియోసిస్ పాలకొల్లు వైట్ కట్ స్లో గ్రోత్ నర్సాపురం విప్రియోసిస్ WSSV మాల్కీపురం విప్రియోసిస్ స్లో గ్రోత్ అమలాపురం వైట్ కట్ చెయ్యేరు వైట్ కట్ కాకినాడ వైట్ కట్ విబ్రియోసిస్ ఏలూరు వైట్ కట్ విబ్రియోసిస్ మచిలీపట్నం వైట్ కట్ స్లో గ్రోత్ బంటుమిల్లి వైట్ కట్ WSSV కలిదిండి వైట్ కట్ WSSV కైకలూరు వైట్ కట్ WSSV రేపల్లె వైట్ కట్ స్లో గ్రోత్ మేటపాలెం వైట్ కట్ ఒంగోలు వైట్ కట్ RMS ఈతముక్కల వైట్ కట్ EHP టంగుటూరు WSSV బ్రౌన్గిల్ నెల్లూరు వైట్ కట్ EHP గూడూరు లూషల్ కోట వైట్ కట్ విబ్రియోసిస్ లాంటి సమస్యలు కనిపిస్తున్నాయి ప్రాంతీయ సమస్యల్లో గమనించినటువంటి విధంగానే ఎక్కువ మంది రైతులు వైట్ కట్ తో ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేస్తున్నారు ప్రధానంగా ఈ వైట్ కట్ అనేది 3-4 విధాలుగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది మెరుగైనటువంటి నీటి నాణ్యత ప్రమాణాలను పాటించకపోవటం పాటం పాడవటం ల్యాంటన్ రష్ లేదా రొయ్య యొక్క జీవన క్రియలో వచ్చేటటువంటి మార్పుల మూలంగా ఈ వైట్ కట్ అనేది సంభవిస్తుంది పాండ్ బాటమ్ లో ఉన్నటువంటి మురుగును లేదా విరిగిన గతుకును తిన్నప్పుడు వైట్ కట్ వస్తుంది ఇటువంటి సందర్భాలలో స్ట్రెస్ ఫార్ములా కలిగినటువంటి కట్ ప్రోబయాటిక్స్ ఫీడ్ సప్లిమెంట్స్ వాడుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది నాసి రకమైనటువంటి ఫీడ్ ను ఉపయోగించినప్పుడు కూడా మనకి వైట్ కట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో రీసెంట్ గా మనకి విడుదల చేసిన మ్యాట్రిక్స్ వారి ఫంక్షనల్ ఫీడ్ అయినటువంటి మనఫీడ్ ను ఉపయోగించడం ద్వారా వైట్ కట్ ను అధిగమించవచ్చు దీనిలో ఉన్నటువంటి ఇమ్యూన్ బూస్టర్స్ వైటల్ ప్రో కాంబినేషన్స్ వల్ల
రొయ్య కావాల్సినటువంటి పోషకాలు అందటం ద్వారా వైట్ కట్ సమస్యను అధిగమించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాటమ్ కి సాయిల్ ప్రోబయోటిక్స్, ఫీడ్ సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా వైట్ కట్ సమస్యను మనం అధిగమించవచ్చు. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రతినిత్యం ప్రతి వారం వాటర్ క్వాలిటీ పారామీటర్స్ చెక్ చేసుకుంటూ విబ్రియో కౌంట్స్ ను కూడా మీరు చెక్ చేయించుకుంటూ తద్వారా అప్లికేషన్స్ కనుక వాడుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఇటువంటి మెరుగైనటువంటి సమాచారం ద్వారా రొయ్యరాజు ఆక్వా బులెటిన్ రూపంలో మరలా మీ ముందుకు వస్తాము. ధన్యవాదాలు. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800 123 9933కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.